Hey guys, this is Kiran. Welcome to my channel Fizzflyer. Iroju natho patu Subbu unnadu and mano Rajahmundry lo unnam. Ee video yokka mukhya uddesham entante Rajahmundry nunchi Maredumilli vaipu unna tourist places anni meeku choopinche prayatnam chestanu. Hope mee andariki nachutundani. And inko issue guys, starting lone మనం ప్రతి ప్లేస్లో ఇలా లేవు లేవు అని అనుకుంటాం మన సిటీని చూపించుకోవడానికి. బట్ గవర్నమెంట్ మనకి ఇలా అరేంజ్ చేస్తే మాత్రం మనం ఇలా పగలగొడేస్తాం. సో ఎలాంటి యాక్టివిటీస్ చేయొద్దు గైస్, మన ప్లేస్ని మనమే పాడు చేసుకున్నట్టు అవుద్ది. సో ఒకసారి మైండ్లో పెట్టుకోండి. కొండ ఎక్కాలంటే సుమారు 615 మెట్లు ఎక్కాలి. ఇది చాలా స్టీప్గా ఉంటుంది. మనకి తిరుపతిలో మోకల పర్వతం ఎలా ఉంటుందో ఇంచుమించు అలా ఉంటుంది. మెట్లు చాలా చాలా చిన్నగా ఉంటాయి. యూత్ ఎక్కడానికి కొంచెం కష్టపడుతూ ఉంటారు, అలాంటిది కొంచెం పెద్దోళ్ళకైతే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. సో కంగారు పడద్దు, ఏదన్నా మీకు ఖాళీ దొరికిన రోజుల్లో బాగా ప్లాన్ చేసుకుని గుడి ఓపెన్ చేసే టైమింగ్స్ ఇక్కడికి రండి. సో ఒకేసారి ఆవేశపడి ఎక్కేయకుండా మధ్య మధ్యలో ఆగుతూ కూర్చుని రిలాక్స్ అయ్యి వాటర్ తాగుతూ స్లోగా ఎక్కండి. హ్యాపీగా పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. అంతేగాని ప్లాన్ లేకుండా వచ్చేసి ఇక్కడ ఇబ్బంది పడద్దు. ఈస్ట్ గోదావరిలో నాకు ఇష్టమైన టెంపుల్స్లో ఇది వన్ ఆఫ్ ది టెంపుల్ అని చెప్పచ్చు. ఇది యాక్చువల్లీ 2 టెంపుల్స్. కొండ కింద ఒక టెంపుల్ ఉంటుంది, ఇది లక్ష్మీనరసింహస్వామి టెంపులే. అండ్ కొండ పైకి వస్తే మనకి ఇంకో టెంపుల్ ఉంది, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇది వచ్చేసి స్వయంభూ అంటారు, అంటే స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసారని. తర్వాత ప్రజలందరూ ఈ కొండెక్కి పైకి రావడం కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఒక మహర్షి ఉన్నారు, పేరు నాకు అంత ఐడియా లేదు. ఆ మహర్షి స్వామివారిని కింద ప్రతిష్ఠించి ఇక్కడ ఒక గుడి కట్టడం జరిగింది. ఇది కూడా చాలా పురాతనమైనది. శ్రీనాథ మహాకవి కూడా ఈ గుడిని వేదాద్రిగా ప్రస్తావించినట్టు మనకి శిలాశాసనాలు దొరికాయి. దీనికి ఈ గుడికి వచ్చేసి 800 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉంది. ఇక్కడ స్వామివారు చాలా చిన్నగా ఉంటారు ఈ గుళ్ళో, కింద అయితే పెద్దగానే ఉంటారు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 9:30కి ఓపెన్ చేస్తారు. ప్రెసెంట్ 8:45 అలా అయింది, సో ఓపెన్లో లేదు. కింద టెంపుల్ వచ్చేసి 8కి ఓపెన్ చేస్తారు. సో ఎవరికైనా కుదిరితే మార్నింగ్ రావడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి బ్యాక్ సైడ్ ఒక కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండని పాండవుల మెట్ట అంటారు. పురాతన బౌద్ధ కట్టడాలన్నీ అక్కడ ఉన్నాయి. సో దాన్ని మనం వేరే వీడియోలో చూద్దాం. అండ్ ఈ టెంపుల్ నాకు ఎందుకు ఇష్టం అని అడిగితే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఈ టెంపుల్ మీద ఉన్న శిల్పకళ. ఇక్కడ మీరు చూస్తే ఈ గుడికి మూడు వైపులా రామాయణ గాథని చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది. సో నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఈ ఆర్ట్. వీళ్ళు చెక్కిన స్టైల్ కానీ, వాళ్ళు చూపించడానికి చేసిన ప్రయత్నం కానీ నాకు చాలా చాలా ఇష్టం. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అండ్ చుట్టూ మీరు విలేజ్ని చూడొచ్చు, చుట్టూ పొలాలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కనుక కిందకి చూస్తే చెరువులు, కొండలు, పొలాలు. ఇప్పుడు మీకు ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం మంచు ఉంది. ఈ మంచు తగ్గితే మీరు చుట్టుపక్కల ఒక 5 to 10 kilometers రేడియస్లో ఉన్న ఏరియానంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి పురాతన టెంపుల్స్కి వచ్చినప్పుడు దయచేసి ఆ బొమ్మల మీద పసుపు కుంకాలు, ఇలాంటి ఆయిల్స్ ఇలాంటివి ఏమీ రాయొద్దు. అండ్ మోర్ ఓవర్ ఈ పేర్లు ఉన్నాయి చూసారా, ఇలా పేర్లు అనేవి రాయొద్దు. మన పూర్వీకులు ఎలా ఉన్న గుళ్ళని అలా ఉంచడం వల్లే ఇన్ని 800 సంవత్సరాలు చరిత్ర కలిగిన టెంపుల్ ఇది. అలాగే మనకి 1500 సంవత్సరాలు చరిత్ర కలిగిన టెంపుల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు వీటిని ఎలా ఉన్న వాటిని అలా ఉంచడం వల్ల ఈ రోజుకి మనం ఈ శిల్పకళని ఎంజాయ్ చేయగలుగుతున్నాం, ఆనందించగలుగుతున్నాం. కాకపోతే మన పేర్లు రాసి ఇలాంటివి చేసి పాడు చేయొద్దు. చూడండి ఇక్కడ ఆంజనేయస్వామికి ఎలా పెయింట్లు వేస్తారో, దానిలో ఉన్న ఒక రియాలిటీ అంటే వాస్తవంగా ఉండాల్సిన ఆ శిల్పకళని పాడు చేసేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇవి మన సంపద,
ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన సంపద మంది ఇది. సో మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇది అందించాలి. ఇంతకుముందు అనుకునే వాళ్ళు వాళ్ళు వచ్చి చెడగొట్టేశారు, వీళ్ళు వచ్చి చెడగొట్టేశారు అని ఇంతకుముందు రూలింగ్లో ఉన్న రాజులను తిట్టుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎవరు చెడగొడుతున్నారంటే మనమే చెడగొడుతున్నాం. సో దయచేసి వీటిని మన నెక్స్ట్ జనరేషన్స్కి అందించండి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా స్ప్రెడ్ అయ్యేలా చేయండి తప్ప ఇక్కడికి వచ్చి దయచేసి ఇట్స్ ఎ రిక్వెస్ట్ నాశనం చేయొద్దు. ఈ గుడి చుట్టూరు రామాయణ కథ చాలా అద్భుతంగా చెక్కారని చెప్పాను కదా, అందులో లాస్ట్ ఘట్టం ఒక నిమిషం మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సినిమాల్లో మనం చూసేదానికన్నా 800 ఇయర్స్ బ్యాకే వాళ్ళు మనకి చూపించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే రాముడు బాణం వదులుతున్నాడు. సో ఆ బాణం ఏమైంది, రావణాసుడి వైపు వెళ్ళింది. అక్కడ ఒక బాణం ఉంది, ఇది రాముడు వదిలిన బాణం, ఇది రావణాసుడు వదిలిన బాణం. అవి మళ్ళీ స్ప్లిట్ అయ్యి మనకి సినిమాల్లో చూపిస్తారు, ఇవి స్ప్లిట్ అయ్యి నెంబర్ ఆఫ్ కింద పెరిగి రావణాసుడి సైడ్కి వెళ్తుంది. రావణాసుడు వదిలిన బాణాలు మళ్ళీ స్ప్లిట్ అయ్యి నెంబర్ ఆఫ్ కింద పెరిగి రాముడి వైపు వెళ్తుంది. కానీ రావణాసుడిని చంపాడు అని పిక్టోరికల్గా చూపించడానికి ఒక ఎక్స్ట్రా బాణం చూపించారు. చూసారా, అంటే అవన్నీ సమానంగా డిజైన్ చేశారు, ఇది ఒకటే మాత్రం రాముడి సైడ్ నుంచి ఎక్స్ట్రాగా చూపించాడు. అండ్ కింద తలలు చూపించారు, అంటే ఈ బాణం వెళ్ళి రావణాసుడి తలలు తెగ్గొట్టింది అని మనకి పిక్టోరికల్గా చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అండ్ ఇదే గైస్ మన టెంపుల్స్కి వచ్చి నేర్చుకోవాల్సింది, ఇదే పెద్దలుగా మనం ఇవన్నీ చూసి మనకున్న అవగాహనతో నేర్చుకుని మనతో వచ్చిన పిల్లలకి చెప్తే నెక్స్ట్ జనరేషన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. కోరుకొండ గుళ్ళో ఇంకో మంచి విషయం ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ అన్నదానం అనేది చేస్తారు. మార్నింగ్ 10:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఇక్కడ అన్నదానం అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి ప్రసాదం తిని వెళ్ళండి. మనం ప్రజెంట్ తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది కూడా స్వయంభూ టెంపుల్. అండ్ నాకు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు, ఏమన్నా మైండ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాను. సో ఒకసారి ఇక్కడికి వస్తే నా మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది అండ్ స్ట్రెస్ ఫ్రీ అయిపోతాను. ఎందుకంటే ఇక్కడ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాంతోపాటు మీరు నా బ్యాక్ సైడ్ చూస్తే చిన్న పల్లెటూరు అండ్ వెనకాలన్నీ పొలాలు ఉన్నాయి. వచ్చి ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి, అలా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని చుట్టూ వింటూ ఉండండి. మీకు ఎర్లీ మార్నింగ్ కోళ్ళ అరుపులు, మేకల అరుపులు, ఆవులు, పక్షుల అరుపులు చాలా చాలా బాగుంటుంది, రిలాక్సింగ్గా ఉంటుంది. మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు పావుగంట మెడిటేషన్ చేసుకుని, అండ్ మీరు బ్యాక్గ్రౌండ్లో చూసారంటే ఈ కొండ చుట్టూరు కూడా మనకి ఏంటి అదే చుట్టూరు కూడా పొలాలు దాటిన తర్వాత 4 వైపులా కొండలే ఉన్నాయి. సో ఒక 5-10 కిలోమీటర్స్ మీకు ల్యాండ్స్కేప్ అంతా కనిపిస్తుంది అండ్ మనసు చాలా లైట్ అయిపోతుంది. అండ్ ఈ సౌండ్స్ అన్నీ వింటే మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు. సో మీరు కనుక ఇక్కడికి దగ్గరలో ఉన్నా లేకపోతే వేరే చోట ఉన్నా ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ వస్తే కనుక ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది, చాలా రిలాక్స్ అయిపోతారు మీరు. దాంతోపాటు స్వామి ఇక్కడ స్వయంభూ కాబట్టి స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. అటు ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా చాలా రిలాక్స్ అయిపోతారు ఈ టెంపుల్కి వస్తే. ఒకసారి ట్రై చేయండి. తండ్రికొండలో స్వామివారి స్వయంగా వెలిసిన పాదాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం, మీరు ఇక్కడ చూడొచ్చు. అదంతా నీళ్లు ఫిల్ అయి ఉండటం వల్ల సరిగ్గా కనిపించట్లేదు స్వామివారి పాదం. ప్రజెంట్ మనం రంచోడవరానికి 10 కిలోమీటర్ల ముందు ఉన్నాం. ఈ దారిలో మనకి గడి బాపనమ్మ తల్లి టెంపుల్ వస్తుంది. ఇది చాలా చాలా ఫేమస్ ఈ ఏరియాలో. మనకి పల్లెటూరులో గ్రామదేవతలు ఎలా ఉంటారో అలాగే ప్రతి అడవికి దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు ఉంటారు. ఈ అడవికి ఈ అమ్మవారు అన్నమాట చాలా చాలా ఫేమస్. పూర్వకాలంలో ఈ అడవిలో సేఫ్గా వెళ్ళాలి, జంతువుల నుంచి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని అడవి సేఫ్గా ట్రావెల్ చేసేవారు. అదే కల్చర్ని స్టిల్ ఇంకా ఫాలో అవుతున్నారు. ఇప్పటికీ జనాలందరూ బైకుల మీద వెళ్ళినా కారుల మీద వెళ్ళినా అమ్మవారి దర్శనం చేసుకుని ఎలాంటి యాక్సిడెంట్లు అవ్వకుండా, ఎలాంటి అపశృతులు జరగకుండా, వాళ్ళ ట్రావెలింగ్ అనేది సేఫ్గా అవ్వాలని స్టిల్ ఈ అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. సో మీరు ఈ రోడ్లో ట్రావెల్ చేస్తే మీరు కూడా తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఈ అడవిలో ట్రావెల్ చేయడం అనేది చెయ్యండి.
ఇంకో విషయం వచ్చేసి ఇక్కడికి ప్రతి ఆదివారం ఇంకా పండగలప్పుడు జనాలు చాలా చాలా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకొని వంటలు అవన్నీ చేసుకుని తినేసి ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. మీ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు తీసుకొచ్చిన ప్లాస్టిక్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ కప్పులు కానీ లేకపోతే గ్లాసెస్ కానీ కవర్స్ కానీ అయితే ఎక్కడన్నా డస్ట్బిన్లో వేయండి, లేకపోతే మీతో వెనక్కి తీసుకెళ్ళిపోయి ఎక్కడన్నా మీ ఊర్లో డస్ట్బిన్స్లో ఎక్కడన్నా వేసుకోండి. కానీ ఇక్కడికి వచ్చి ఫారెస్ట్ ఏరియాలో మొత్తం ప్లాస్టిక్ కేసు అలా పొల్యూట్ చేయొద్దు, ఇట్స్ ఏ రిక్వెస్ట్. ఎందుకంటే అమ్మవారి మీద భక్తితో వస్తున్నారు, వచ్చి అమ్మవారి పరిసరాలు పాడు చేయొద్దు. రంపచోడవరం రీచ్ అయ్యే ముందు మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఈ వెనకాల మనకి గవర్నమెంట్ ఒక రిక్రియేషన్ ప్లేస్ లాగా ఏర్పాటు చేసింది. సో ఈ బ్రిడ్జ్ కింద ఒక బ్యూటిఫుల్ వాగ్ ఉంది. సో ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఆ పక్కన చూస్తే లోకల్ లేడీస్ క్లోత్స్ వాష్ చేసుకుంటున్నారు మనం చూడొచ్చు. అండ్ ఇది గవర్నమెంట్ మన కోసం ఏర్పాటు చేసిన ప్లేస్. ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 5 రూపీస్ ఎంత ఉండేది, ప్రజెంట్ అయితే అక్కడ ఎవరూ లేరు. కాసేపు సరదాగా హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. బోర్ కొడితే ఇలా వాగులోకి వచ్చి కాసేపు కాళ్ళలో పెట్టుకుని రిలాక్స్ అవ్వచ్చు. సో మీరు వస్తే నేచర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండండి, పెద్ద లోతేం లేదు బట్ స్టిల్ జాగ్రత్తగా ఉండండి. నేను రంపలో ఉన్నాను. రంప చోడవరం నుంచి 3 కిలోమీటర్ల లోపలికి వస్తే రంప ఉంటుంది. ఇక్కడ ఒక పురాతన శివాలయం అండ్ ఒక వాటర్ఫాల్ ఉంది. ప్రస్తుతం మనం శివాలయం దగ్గర ఉన్నాం. ఇది రీసెంట్గా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ కట్టిన శివాలయం. ఇది పురాతన శివాలయం. చోళరాజులు పరిపాలించిన టైంలో నాగవంశులకి చెందిన వాళ్ళు ఈ శివాలయం కట్టారు. అంటే దాదాపు 1000 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఈ గుడికి ఉంది. అండ్ ఈ ఇందులో ఉన్న శివుడు కూడా చాలా చాలా పవర్ఫుల్, ఏం కోరుకున్నా తీరుతాయి అనే నమ్మకం ఇక్కడ ప్రజల్లో బాగా ఎక్కువ. అండ్ ఇక్కడ స్థానికుల ప్రకారం ఇప్పటికీ ఇక్కడ ఒక పాము ఇక్కడ శివుణ్ణి రోజు దర్శిస్తూ ఉంటుందని, కాపాడుతూ ఉంటుందని పరిసరాలని చెప్తూ ఉంటారు. నేను ఫస్ట్ టైం ఈ గుడికి 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు 15 సంవత్సరాలు అయింది, 2006-07 ఆ టైంలో వచ్చాను. అప్పుడు ఇక్కడ పడిపోతుందేమో అన్నట్టుగా ఉండేది ఈ గుడి. బట్ ప్రస్తుతం మళ్ళీ కొంతవరకు ప్రొటెక్షన్ ఇచ్చి షెడ్లు వేసి అన్నీ చేశారు. ఈ గుడిని ప్రస్తుతం ఈ మామగారే చూసుకుంటున్నారు, పెద్ద ఆవిడ. అండ్ మామగారి దగ్గరికి మీరు వచ్చినప్పుడు గ్యారంటీ కలవండి. అండ్ మనకి ఎవరన్నా మంచి మాటలు చెప్తారంటే అది పెద్ద పెద్దవాళ్ళే. మామగారి దగ్గరికి ఒకసారి సరదాగా వచ్చి 10 నిమిషాలు కూర్చున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, 2 గంటలు అలాగే కూర్చున్నప్పుడు చెప్పి అంటూ అన్నీ వింటూ ఉన్నాను. మీరు ఇక్కడికి వస్తే మీకు మంచి మాటలు చెప్పడంతో పాటు ఈ గుడి గురించి చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్తారు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, అల్లూరు సీతారామరాజు ఈ అడవిలో తిరుగుతున్న సమయంలో ఈ గుడికి వచ్చి ఎప్పుడు ఈ ఏరియాలోకి వచ్చినా కూడా ఈ గుడికి వచ్చి పూజలు చేసుకునేవారంట. అంత చరిత్ర ఉంది ఈ గుడికి. అండ్ మామగారు రోజు ఈ గుడికి వచ్చి ఒక్క ఆవిడే మొత్తం పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మామగారు ఒక కంప్లైంట్ చెప్పారు, జనాలందరూ ఇక్కడికి వచ్చి బాగానే చేసుకుంటారు, బాగా పూజించుకుంటారు, బాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారని. అండ్ ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ పరిసరాలన్నీ ప్లాస్టిక్ వేసి ప్లేట్లు వేసి పాడు చేసేస్తున్నారు. సో మీరు వస్తే మాత్రం ఆ పని చేయొద్దు. ఇక్కడ వీళ్ళకి ఎవరు కనీసం హెల్ప్ చేయడానికి కూడా ఉండరు, చాలా ఇబ్బంది పడే అవన్నీ వీళ్ళే అంతా పని చేసుకోవాల్సి వస్తుంది. సో అర్థం చేసుకోండి. ఆ శివాలయం దాటిన తర్వాత 1.5 కిలోమీటర్ జర్నీ చేస్తే మనకి వాటర్ఫాల్స్ ఎంట్రన్స్ వస్తుంది. ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి, పర్ పర్సన్ 10 రూపీస్. అండ్ లోపలికి ఒక 200-300 మీటర్స్ లోపలికి వస్తే మనకి వాటర్ఫాల్ ఉంటుంది. మనం వెళ్ళే దారి పొడుగున పక్కన బ్యూటిఫుల్ స్ట్రీమ్ ఉంటుంది. ఇక్కడ కూడా చిన్న చిన్న వాటర్ఫాల్స్ ఉన్నాయి. అండ్ మనం ముందుకెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంది అండ్ వాటర్ఫాల్ ఉంది అండ్ పైన ఇంకో వాటర్ఫాల్ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. ఇది రావాలంటే చాలా ఓపిక కావాలి. మా సుబ్బు అలసిపోయాడు. అండ్ వెయిట్ చేయకుండా వాటర్ఫాల్ చూసేద్దాం. ఇదే రంప వాటర్ఫాల్.
అండ్ పురాతన శివాలయం అనుకున్నాం కదా, ఇదే శివాలయం. అండ్ ఇది వాటర్ఫాల్, ఇది కూడా మనం కింద చూసాం కదా, అదే శివాలయం కాలానికి చెందిన శివాలయం. ఇది చాలా పురాతనమైనది. ఈ వాటర్ఫాల్ గురించి చెప్పాలంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చే టూరిస్టులు అందరూ మ్యాక్సిమం ఇందులోనే స్నానం చేస్తారు. లోతు ఉండదు, సింపుల్గా అక్కడికి వెళ్ళి రాళ్ళ మీద కూర్చొని హ్యాపీగా ఫ్రెష్ అవ్వచ్చు. అందరూ ఇక్కడే స్నానాలు చేస్తారు. బట్ యూత్ మాత్రం పైన ఇంకో వాటర్ఫాల్ ఉంది, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళటానికి నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే అది కొంచెం స్లిప్పరీగా చాలా డేంజరస్గా ఉంటుంది. బట్ స్టిల్ యూత్ అంతా అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు. మీరు కనుక వెళ్తే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. నేనైతే అస్సలు రికమెండ్ చేయను అక్కడికి వెళ్ళటానికి. ఓకే, రంప రెండో వాటర్ఫాల్ దగ్గరికి వచ్చాను. ఇట్స్ సో బ్యూటిఫుల్. సి బట్ లిజన్ గైస్, ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. అంత ఈజీ కాదు. అక్కడ నుంచి దిగితే నాచ్ ఉంది. ఇట్ సైడ్ అసలు దిగడానికి వే లేదు, సరిగ్గా ప్రాపర్ వే లేదు. చాలా ఇబ్బంది పడి రావాలి. ఎంత ఇబ్బంది పడి వచ్చి వర్త్ అనిపిస్తుంది దీన్ని చూడగానే. ఎంత ఇబ్బంది పడినా రావచ్చు, ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చండి. బట్ ఇట్స్ వెరీ రిస్కీ. రాయంతా మొత్తం నాచుతో ఉంది. సో ఒక్క అడుగు తేడా పడినా మన పేరెంట్స్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దయచేసి వచ్చి చూసి ఎంజాయ్ చేయండి తప్ప రిస్క్ చేయొద్దు. మనకి లైఫ్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. సో జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ అంతే. ఇందులో వచ్చి స్నానాలు చేసి అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. ఒక బ్రదర్లా ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. భూపతిపాలెం రిజర్వాయర్ దగ్గరికి వచ్చాం. మన ఎదురుగుండా భూపతిపాలెం డ్యామ్ ఉంది. సో వాటర్ తక్కువ ఉండటం వల్ల గేట్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇది మనుషులు కట్టిందే, కొండల మధ్యలో వాటర్ స్టోర్ చేయడానికి మ్యాన్ మేడ్ రిజర్వాయర్ ఇది. ఈ రిజర్వాయర్ ఆ చివరికి వెళ్తే అక్కడ ఒక కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ నుంచి మనకి ఏలేశ్వరం పైన ఉన్న పొలాలన్నిటికి వాటర్ సప్లై వెళ్తుంది. అండ్ వర్షాకాలంలో ఇది ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో, ఓవర్ఫ్లో అయినప్పుడు గేట్లు తీసేస్తారు. వాటర్ ఇలా వెళ్ళి డౌన్లో మనకి ముసురుమిల్లి రిజర్వాయర్ ఉంది, అక్కడ వాటర్ కలిసిపోతుంది. అక్కడ మళ్ళీ కొన్ని వందల ఎకరాలకి వాటర్ ఇస్తున్నారు. అది కూడా ఓవర్ఫ్లో అయితే గోదావరిలోకి వదిలేస్తారు. డ్యామ్ కింద చూస్తే ఓల్డ్ బ్రిడ్జ్ ఒకటి శిథిలాలు చూడొచ్చు. ఒకప్పుడు అక్కడ చిన్న బ్రిడ్జ్ ఉండేది, బట్ డ్యామ్ కట్టిన తర్వాత అది పోయింది. ఎప్పుడన్నా వర్షాకాలం ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. సో గేట్లు ఎత్తితే చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ ఫొటోస్ క్యాటిల్కి. ఇందాక భూపతిపాలెం డ్యామ్ చూసాం కదా, ఇది భూపతిపాలెం పైన ఉన్న ఏరియా, పైన రిజర్వాయర్. సి బ్యూటిఫుల్ రిజర్వాయర్, బ్యూటిఫుల్ ప్లేస్. ఇంతకుముందు ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, అవన్నీ కూడా వాటర్ వచ్చిన తర్వాత ఎండిపోవడంతో ఆ లుక్ వచ్చాయి అన్నమాట. ఇందులో ఇంతకుముందు బోటింగ్ ఉండేది, చాలా బ్యూటిఫుల్గా ఉండేది. బట్ గోదావరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ బోటింగ్ అనేది తీసేయడం జరిగింది. సో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు. మీరు కనుక వస్తే అప్పుడు బోటింగ్ ఉంటే ఎంజాయ్ చేయండి, లైఫ్ జాకెట్ వేసుకుని. ఇఫ్ ఇన్ కేస్ బోటింగ్ లేకపోతే సరదాగా ఒక 10-15 మినిట్స్ కూర్చుని అలా రిలాక్స్ అయ్యి నేచర్ని చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ బోలన్నీ ఫిష్ కూడా ఉంది. మనసు చాలా చాలా రిలాక్స్ అవుతుంది ఈ ప్లేస్లో. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ రాజమండ్రి మారేడుమిల్లి మధ్యలో ఉన్న ఫారెస్ట్ యొక్క ప్రాబ్లం ఒకటే కాదు, మన రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే ఇండియాలో ప్రతి ఫారెస్ట్లో ఉన్న కామన్ ప్రాబ్లం కోతులు. నిన్న బ్యాక్ చూస్తే అక్కడ దగ్గర దగ్గర ఒక 10-20 కోతుల వరకు ఉన్నాయి. అవి రోడ్ల మీదకి వచ్చేసి ఫుడ్ కోసం వెతుక్కుంటున్నాయి. అండ్ ఈ యొక్క రూట్ గురించి మీకు ఒక కొన్ని వాస్తవాలు చెప్పాలి. నేను ఫస్ట్ టైం రాజమండ్రి మారేడుమిల్లి రూట్లో 2003లో ట్రావెల్ చేశాను. ఆ ట్రావెల్ చేసిన టైంలో కోతులు ఉండేవి, బట్ ఏదైనా వెహికల్ వస్తుందంటే కోతులన్నీ కూడా వెంటనే పారిపోయేవి అన్నమాట, అంటే అడవిలోకి పారిపోయేవి. అప్పుల్లో ఇక్కడ రోడ్డు కూడా సరిగ్గా వేయలేదు,
మాకైతే రోజుకి ఒకటి రెండు ఆర్టీసీ బస్సులు వెళ్ళేవి, ఒక పది పదిహేను లారీలు వెళ్ళేవి. అందులో ఒకటి రెండు లారీలు బ్రేక్ డౌన్ అయిపోయి ఉండేవి, ఎందుకంటే అంత టఫ్ ఉండేది ఇక్కడ రోడ్ అనేది. అండ్ 2007-08 ఆ టైంలో భద్రాచలం హైవే ఎక్స్టెండ్ చేయడంతో ఈ రోడ్లో టూరిజం అనేది బాగా పెరిగిపోయింది. పెరిగిన తర్వాత టూరిస్టులు అందరూ ఈ కోతులకి ఏదో ఫేవర్ చేస్తున్నాం అనుకుని వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ మిగిలిపోయిన ఫుడ్ అన్నీ కూడా కోతులకి వేయడం స్టార్ట్ చేసేవారు. సో ఇవి అడవిలోకి వెళ్ళి తినటం మానేసి ఇప్పుడు ఎవరైతే టూరిస్టులు వస్తున్నారో వాళ్ళు పెట్టే ఫుడ్ కోసం డిపెండ్ అవుతున్నాయి. మీరు చూడండి రోడ్ల మీదే ఉంటున్నాయి, వెహికల్ వచ్చిన వెహికల్కి అడ్డంగా ఉంటాయన్నమాట. చూడండి మీరు వెనకాల కార్ వస్తుంది. సో ఇది వాటికే ప్రాబ్లం కాదు, మనకు కూడా ప్రాబ్లం. ఎందుకంటే మీరు పెట్టే ఫుడ్ కోసం రోడ్ల మీద ఉండటం వల్ల యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి, మనకి తగులుతున్నాయి వాటికి తగులుతున్నాయి. ఈ రోడ్లో ఎస్పెషల్లీ వచ్చి రోజుకి ఒకటి రెండు కోతులు యాక్సిడెంట్కి గురై చనిపోవడం కానీ లేకపోతే దెబ్బలు తగలటం కానీ జరుగుతుంది. అండ్ మీరు పెట్టే ఫుడ్స్ అన్నీ కూడా వాటికి అరగవు. పొద్దున్నుంచి తిరిగి తిరిగి ఫైనల్గా మారేడుమిల్లి రీచ్ అయ్యాం. సో మారేడుమిల్లి అంటే అందరికీ చెప్పక్కర్లేదు, బొంగు చికెన్ ఫేమస్ అని అందరికీ తెలుసు. సో నేను ఎప్పుడు వచ్చినా శ్రీని గారు బ్యాంబూ చికెన్ స్పెషల్ దగ్గర ఆగుతాను. సో మీరు బోర్డు మీద నెంబర్స్ కూడా కాల్ చేసి ముందుగా చెప్పుకోవచ్చు ఆర్డర్ ఏమైనా కావాలంటే. నా ముందు వీడియోల్లో కూడా ఈయన ఆల్రెడీ ఒకసారి చూపించడం జరిగింది. శ్రీని గారు హాయ్ చెప్పండి. ఇది శ్రీని గారు బ్యాంబూ చికెన్ స్పెషల్ మాకోసం. సో టేస్ట్ చేసి చెప్తాను. సో హాట్. హాయ్ గైస్, ఫైనల్లీ టెంట్ వేసుకుని లోపల కూర్చున్నాం, బెడ్డింగ్ రెడీ చేసుకున్నాం అండ్ సైడ్ అంతా లగేజ్ పెట్టుకున్నాం. అండ్ ఈ మూమెంట్లో ఈ వీడియో ఎందుకు చేస్తానంటే ట్రావెలింగ్లో కొత్త కొత్త పరిచయాలతో పాటు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి, అవి ఏంటనేది మీకు చూపిద్దామని. మార్నింగ్ తంటికొండ టెంపుల్కి వెళ్ళాం కదా, వాళ్ళు మాకు స్వామివారి ప్రసాదం పట్టికి బెల్లం ఇచ్చారు. ఎందుకు సార్ మాకు ఇంత పట్టికి బెల్లం, ఏం చేసుకుంటాం, వేరే వాళ్ళకి ఇచ్చేయండి, వేరే భక్తులు వస్తాయంటే లేదండి ఇంటికి తీసుకెళ్ళండి, మీ పేరెంట్స్ బాగా హ్యాపీ ఫీల్ అవుతారు, స్వామివారి ప్రసాదం కదా అని చెప్పి ఇంత ఇచ్చారనమాట. సో అది బ్యాగ్లో పెట్టుకుని మనం బయలుదేరాం. తర్వాత రంపకి రీచ్ అయ్యాం కదా, రంపలో మామగారిని పరిచయం చేశాను కదా, బయట ఆ తిండ్లు ఈ తిండ్లు ఏం తింటారమ్మా, కొంచెం బలమైన ఫుడ్ తినండి అని చెప్పేసి ఆవిడ నాలుగు అరిసెలు ఇచ్చారు. ఆల్రెడీ రెండు తినేసాం, ఇంకో రెండు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది బూందీ అచ్చు, ఇది కూడా ఇచ్చారు. సో మీరు కూడా అప్పుడప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉండండి, సో మీకు ఇలాంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. సో కీప్ ట్రావెలింగ్. ఓకే, గుడ్ మార్నింగ్ గాయస్. రెండో రోజు మన డే స్టార్ట్ అయింది, లగేజ్ అంతా ప్యాక్ చేస్తాం, ఇంకా టెంట్ ఒకటి ప్యాక్ చేయాలి. అండ్ మన సుబ్బు నేచర్ ఎంజాయ్ చేస్తున్నాడు అటు సైడ్. అండ్ బ్యూటిఫుల్ స్ట్రీమ్ ఉంది, అండ్ బ్యూటిఫుల్ వెదర్. అండ్ లెట్స్ కంటిన్యూ టు అవర్ జర్నీ. ప్రజెంట్ మనం మారేడుమిల్లిలో గుడిస అనే మౌంటైన్ రేంజ్లో ఉన్నాం. సో మీకు నా వెనకాల కనిపిస్తున్న ఊరు గుడిస విలేజ్, మీకు ఎలా కనిపించకపోవచ్చు, ఐ విల్ జూమ్ ఇట్. ఇది గుడిస విలేజ్, ఈ రూట్లో లాస్ట్ విలేజ్ అన్నమాట. చూసారా ఎంత అద్భుతంగా ఉందో, చుట్టూ కొండలు అండ్ కొండల మధ్యలో ఒక చిన్న ఊరు, వాళ్ళకి ఇంకా ఏ కనెక్టివిటీ ఉండదు. అండ్
మీరు ఇక్కడ ల్యాండ్స్కేప్ చూస్తే ఎంత బాగుందో చూడండి. ఈ ల్యాండ్స్కేప్ అనేది ఎంత బాగుందో ఒకసారి చూడండి. ఈ ఇలాంటి ల్యాండ్స్కేపుల కోసం మన వాళ్ళు నార్త్ ఇండియా వెళ్తూ ఉంటారు, పూణే అని ముంబై అని ఆ ఏరియాలకు వెళ్తూ ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఈస్ట్ గోదావరిలోనే ఎంత బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. మనం ఆ ఏరియాకి వెళ్తే ఈ కొండ మీద విండోస్ వాల్ పేపర్ ఉంటుంది కదా, ఆ వాల్ పేపర్లా ఉంటుంది మాట లుక్. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. బట్ అన్ఫార్చునేట్లీ టూరిస్టులు పెరిగిపోయిన తర్వాత ఈ ప్లేస్ని నాశనం చేసేస్తున్నారు. లాస్ట్ మంత్ నేను ఒక వీడియో పెట్టాను గుడిస క్లీనప్ అని చెప్పి, ఇక్కడికి వచ్చి క్లీన్ చేసాం. దగ్గర దగ్గర 30-32 బ్యాగ్స్ ఎన్నో క్లీన్ చేసాం, నెంబర్ ఐడియా లేదు. ఇదంతా మేము క్లీన్ చేసిన ఏరియా, నెల కూడా అవ్వలేదు, మళ్ళీ మొత్తం ప్లాస్టిక్ అండ్ పొల్యూషన్. గాయస్ అర్థం చేసుకోండి, ఏదన్నా ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళినప్పుడు దాన్ని పాడు చేయొద్దు ప్లాస్టిక్ వేసి. మనం ఈరోజు బతుకుతున్నాం అంటే దానికి కారణం అడవులే. ఈ అడవులే మనం క్రియేట్ చేసే పొల్యూషన్ అంతా ప్యూరిఫై చేసి మళ్ళీ మనకు ఆక్సిజన్ కింద ఇస్తున్నాయి. అడవుల శాతం కూడా చాలా చాలా తక్కువగా ఉంది. ఇక్కడికి వచ్చి వీటిని ఇంకా నాశనం చేసేస్తే నష్టపోయేది మనమే. సో దయచేసి ఇక్కడికి వచ్చి వ్యూని, ఎలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు వ్యూస్ ఎంజాయ్ చేయండి తప్ప ఇలా ప్లాస్టిక్ వేసి ప్లేస్ని పాడు చేయొద్దు ప్లీజ్. ఇది గుడిస టెరెన్, చూడండి ల్యాండ్స్కేప్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బట్ ప్రజెంట్ ఇక్కడ గడ్డంతా కూడా ఎండిపోయింది, బట్ కొత్తగా మళ్ళీ న్యూ షూట్స్ వస్తున్నాయి. ఇది కానీ ఎదిగితే ఇంచుమించు ఈ లెవెల్ వరకు గడ్డ వస్తుంది, గ్రీనరీ చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు చూపించడం కుదరట్లేదు కాబట్టి, బాగాలేదు కాబట్టి స్క్రీన్ మీద ప్రీవియస్ వీడియోస్ వేస్తాను, నేను షూట్ చేసినవి, చాలా బాగుంటుంది. అదే వర్షం బ్యూటిఫుల్ స్ట్రీమ్ దగ్గర ఉన్నాం మనం ప్రజెంట్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంకో బ్యూటిఫుల్ స్ట్రీమ్ వస్తుంది. అండ్ ఈ రెండు ఇక్కడ క్లబ్ అయి ఫ్రంట్కి ఒకే స్ట్రీమ్ కింద వెళ్తాయి, దాన్నే ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత పాములేరు వాగు అని పిలుస్తారు. గాయస్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనకి మారేడుమిల్లిలో కావచ్చు లేకపోతే మీ ఏరియాలో ఎక్కడన్నా వేరే వాగులు ఉండొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటాయి. కానీ ఇవి చాలా రిస్కీ గాయస్, నాకు ఏ తొచ్చు అది ఇది అని చెప్పి ఇలాంటి వాటిల్లో దిగద్దు. రీసెంట్గానే ఇందులో ఒక అబ్బాయి దిగి అక్కడ ఊబు ఉండటంతో చనిపోవడం జరిగింది. సో మనకి ఉంటుంది, మనకి ఏరియా తెలుసు లేకపోతే నాకు ఏ తొచ్చు, ఎలాంటి కాన్ఫిడెన్స్లతో అనవసరంగా రిస్క్ చేయొద్దు. ఏదన్నా సింపుల్గా ఇలాగా మోకాలు కింద వరకు చిన్న వాగుండి క్లియర్ విజిబిలిటీ ఉంది, కింద స్టోన్స్ అన్నీ కనిపిస్తున్నాయని క్లియర్ విజిబిలిటీ ఉంటే ఏమన్నా సరదాగా దిగి ఎంజాయ్ చేయండి తప్ప అనవసరంగా రిస్క్ చేయొద్దు. లైఫ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అయింది మన లైఫ్, మన జీవితమే. మనం బతికుంటేనే మనం ఏదన్నా చూడగలం, ఎంజాయ్ చేయగలం. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మీ ఇంట్లో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో ఒక 5-10 నిమిషాలు ఎంజాయ్మెంట్ కోసం లైఫ్ మీద తెచ్చుకోవద్దు ప్లీజ్. ఇట్స్ ఎ రిక్వెస్ట్ యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నాను మీ అందరికీ. జలతరంగిణి వాటర్ఫాల్స్, కోతులకి ఆహారం పెట్టవద్దు. ఇలా ఉంటాయి. అండ్ ఎంట్రీ టికెట్ 20 రూపీస్ పర్ పర్సన్. జస్ట్ ఎంటర్ అయ్యాం, మనకి ఎంటర్ అవగానే ఇక్కడ ఓపెన్ ప్లేస్ వస్తుంది. ఇక్కడ కార్తీక మాసాల్లో భోజనాలు తింటాం అలాంటివి చేస్తూ ఉంటారు. మనకి ఫ్రంట్ అక్కడ బెంచెస్ ఉన్నాయి, సరదాగా ఫ్యామిలీతో వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ కాసేపు హ్యాంగ్ అవుట్ అవ్వడానికి బాగుంటుంది. ఓపెన్ ప్లేస్ దాటిన తర్వాత మనకు ఒక సన్నని వే ఉంది. సో ఆల్రెడీ ఎదురుగుండా వాటర్ఫాల్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇదేం పెద్ద వాటర్ఫాల్ కాదు, జస్ట్ ఒక సన్నటి పాయ అంతే, ఒక స్ట్రీమ్. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ సీ, మనకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంది. రియల్ జంగిల్ ట్రావెలింగ్ ట్రెక్కింగ్ ఫీల్ వస్తుంది. మంకీస్
జలతరంగిణి వాటర్ఫాల్ దగ్గర ఉన్నాం. ఇది వాటర్ఫాల్ అంటే వాటర్ఫాల్ ఏం కాదు, జస్ట్ స్ట్రీమ్ అంతే. బట్ రిస్క్ లేకుండా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చి కాసేపు టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. సో మీరు కనుక ఈ వేలో వెళ్తూ ఉంటే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ జస్ట్ ఇక్కడికి వచ్చి చూసి హ్యాంగ్ అవుట్ అవ్వండి. సీ సచ్ ఎ నైస్ ప్లేస్. పాములేరు బ్రిడ్జ్ మీద ఉన్నాం. అటు చూస్తే మనం పాములేరు వాగు చూడొచ్చు. ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ డేంజరస్ టు. ఒకప్పుడు ఈ వాగులో చాలామంది స్నానాలు చేయడానికి వెళ్ళేవారు. బట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ నిజంగా మొసళ్ళు ఉన్నాయి. బోర్డులు చూసి ఏదో గవర్నమెంట్ వాళ్ళు అలా పెడతారులే అని అనుకుంటారు, కానీ ఇక్కడ నిజంగా మొసళ్ళు ఉన్నాయి. సో గాయస్ ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే పైనుంచి చూసి ఎంజాయ్ చేయండి తప్ప కిందకి వెళ్ళొద్దు, బికాజ్ ఇట్స్ వెరీ డేంజరస్. ఊబులు ఉన్నాయి, సుళ్ళు ఉన్నాయి అండ్ మొసళ్ళు కూడా ఉన్నాయి. సో రిస్క్ చేయొద్దు. బట్ వ్యూ అయితే బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి చూసి ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే మనకి అక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఒక పార్క్ ఉంది, ఆ పార్క్లో ఫ్యామిలీస్తో కాసేపు హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు. మనం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్లో ఉన్నాం. గవర్నమెంట్ మనకి ఒక స్టేజ్ కూడా కట్టింది. ఇది మారేడుమిల్లి నుంచి భద్రాచలం వైపు వెళ్ళేటప్పుడు ఫస్ట్ వ్యూ పాయింట్ అన్నమాట. యూ కెన్ సీ రోడ్ అక్కడ. ఏమైనా వెహికల్స్ వెళ్తే కూడా మనం చూడొచ్చు. చాలామంది ఇక్కడ నుంచి అక్కడికి ఫోటోగ్రాఫ్స్, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ సీ చుట్టూ లవ్లీ లొకేషన్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి మీకు అంత ఇంపాక్ట్ ఏం కనిపించట్లేదు, బట్ ఎర్లీ మార్నింగ్ వస్తే చలికాలంలో ఇదంతా ఫాగ్ ఉంటుంది. ఈ టూ మౌంటైన్స్ మధ్యలో ఉన్న వే నుంచి ఫాగ్ రావటం కానీ వెళ్ళటం కానీ జరుగుతుంది. అమృతధార వాటర్ఫాల్ దగ్గర ఉన్నాం. ఇది ఎంట్రన్స్ పార్కింగ్. మనం ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అన్న టికెట్ ఎంత అన్న? ఈచ్ పర్సన్ 20 రూపీస్ ఇక్కడ టికెట్. అండ్ వాటర్ఫాల్స్కి ఇదే వే. అడవిలో సన్నని బాటతో అలా కూల్గా ఉంటుంది. ఇది కూడా సరదాగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో రావచ్చు. కాకపోతే ఇంతకుముందు మనం చూసిన జలతరంగిణి కన్నా ఈ వాటర్ఫాల్ అనేది కొంచెం రిస్కీగా ఉంటుంది. సో ఎవరు వచ్చినా జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి తప్ప రిస్క్ చేయొద్దు. అమృతధార వాటర్ఫాల్స్లో మొత్తం 3 వాటర్ఫాల్స్ ఉంటాయి. అది ఎంట్రన్స్. అక్కడ నుంచి ఇక్కడ వరకు నడిచి వస్తే మనకి ఇక్కడ మెట్లు ఉన్నాయి. మెట్లకు వెళ్ళకముందు మన రైట్ సైడ్ చిన్న నేరో పాత్ ఉంటుంది. ఈ పాత్రలో వెళ్తే ఒక వాటర్ఫాల్ వస్తుంది. ఇది చిన్నగా ఉంటుంది కానీ 3 వాటర్ఫాల్స్లో ఇదే బెటర్గా ఉంటుంది. ఇది పాత్ కొంచెం రిస్కీగా ఉంది. పెద్దలకి పిల్లలకి ఇది రికమెండెడ్ కాదు. యూత్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే రండి. ఇక్కడ నుంచి పడితే డైరెక్ట్గా లోయే. సో రిస్క్ చేయొద్దు. ఓన్లీ యూత్, అది కూడా జాగ్రత్తగా రండి. చూశారు కదా వాటర్ఫాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రండి, బాగా ఎంజాయ్ చేయండి. బట్ ఇక్కడ మాత్రం చాలా రిస్కీ. అస్సలు అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేయొద్దు. కోతి పనులు అస్సలు చేయొద్దు. సో ఇట్స్ వెరీ వెరీ రిస్కీ. ఇక్కడ నుంచుని నేచర్ని ఎంజాయ్ చేయండి తప్ప అస్సలు రిస్క్ చేయొద్దు. బట్ అక్కడికి కొంచెం జాగ్రత్తగా వచ్చి హ్యాపీగా వాటర్ఫాల్లో ఎంజాయ్ చేయండి. అమృతధారలో ఇది 2nd వాటర్ఫాల్. ఫ్రెండ్స్తో వస్తే చాలా హ్యాపీగా ఆడుకోవచ్చు. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎలా ఆడుకుంటున్నారు. సో ఇది కూడా చాలా బాగుంటుంది. బట్ చాలామంది ఇక్కడ జారుతూ ఉంటారు, జారి బల్లలా జారుతూ ఉంటారు. అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి, స్క్రాచెస్ లాంటివి. బట్ మేజర్ ఇన్సిడెంట్స్ అయితే ఏం జరగవు. నాచ్ లాంటిది ఏమైనా ఉంటే చూసుకుని నడవండి, సో దట్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. నార్మల్గా అయితే పెద్ద రిస్క్ ఏం కాదు. ఫ్రెండ్స్తో వస్తే బాగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు అమృతధార 3వ వాటర్ఫాల్ పైన టాప్ వ్యూ కనిపిస్తుంది. ఈ ప్లేస్కి వచ్చాం. సీ అక్కడ వాటర్ పడుతుంది. అక్కడి నుంచి అది డైరెక్ట్గా ఇక్కడ వరకు వస్తుంది. ఇట్స్ వెరీ బిగ్ వాటర్ఫాల్. కిందకి వెళ్ళి లుక్ చూద్దాం. మనం అమృతధారలో 3వ వాటర్ఫాల్ దగ్గర ఉన్నాం. ఇది చాలా చాలా పెద్దది అండ్ రిస్కీ కూడా. సీ మనం ఇప్పటి వరకు చూసిన స్ట్రీమ్ ఇది. అండ్ ఇది డిఫరెంట్ మౌంటైన్ నుంచి వస్తుంది వాటర్ఫాల్.
చూడండి ఎంత హైట్లో ఉందో, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ చాలా చాలా రిస్కీ, ఎవరు రిస్క్ చేయొద్దు. చాలామంది యూత్ పైకి వెళ్తూ ఉంటారు, వద్దు, ఇక్కడ నుంచుని ఈ స్ట్రీమ్లో ఎంజాయ్ చేసి రిలాక్స్ అవ్వడం తప్ప పైకి అసలు వెళ్ళొద్దు. అదే వర్షాకాలంలో అయితే ఫ్లో ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. సో నేచర్ని ఎంజాయ్ చేయండి అబ్బా, ఎందుకు మనం రిస్క్ చేయటం? ఓకే, రాజమండ్రి భద్రాచలం హైవేలో మనకి రెండు వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఫస్ట్ది మీరు ఎందాక చూసారు కదా, ప్రజెంట్ మనం సెకండ్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా గవర్నమెంట్ మనకి ఒక స్టేజ్ లాంటిది నిర్మించింది, సో వ్యూ పాయింట్ని చూడటానికి. అండ్ టంటడా, దిస్ ఈజ్ సోకులేరు వాగు. అండ్ చూసారా, రెండు మౌంటైన్స్ మీటింగ్ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెనకాల ఇంకా మౌంటైన్స్ ఉన్నాయి. అండ్ అది వచ్చేసి ఈస్ట్ డైరెక్షన్, ఇది వెస్ట్ డైరెక్షన్. మార్నింగ్ మనం కనుక మీకు టైం ఉండి ఇక్కడ ఆగలిగితే ఆగండి. సో మార్నింగ్ అక్కడ మీరు సన్ రైజ్ చూడొచ్చు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హోప్ మీరు వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారని. అండ్ యాజ్ యూజువల్ ఎవరు వాగులో దిగొద్దు, ఇట్స్ వెరీ వెరీ రిస్కీ. సెకండ్ వ్యూ పాయింట్ చూసిన తర్వాత రాజమండ్రి, మారేడుమిల్లి, మారేడుమిల్లి చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ ప్లేసెస్, మేజర్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేయడం అయిపోయింది. బట్ నేను ఇంకా కొంచెం ముందుకు వచ్చాను, మా సుబ్బుగేడి ఇక్కడ దగ్గర ఉన్న పొల్లూరు వాటర్ఫాల్స్ చూడలేదని అడిగి చూపిద్దామని తీసుకొచ్చాను. ఇంకా లైట్ ఫెయిల్ అవ్వలేదు కాబట్టి ఈ డైరెక్షన్లో ఇంకా రెండు మూడు టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. బట్ అన్నీ ఈరోజు తీయడం కుదరదు, సో నా దగ్గర పాత విజువల్స్ వేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మనం ప్రస్తుతం వచ్చేసి ఒక జంక్షన్ దగ్గర ఆగున్నాం. రాజమండ్రి ఇక్కడ నుంచి 118 కిలోమీటర్స్, ఇది జంక్షన్. ఇటు భద్రాచలం 77 కిలోమీటర్స్. అండ్ మనం ఈ రోడ్లే వెళ్ళాలి. చూస్తే మోతుగూడెం 19 కిలోమీటర్స్ ఉంది. మోతుగూడెం దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి పొల్లూరు వాటర్ఫాల్స్ వస్తుంది. మనం పొల్లూరు వాటర్ఫాల్స్కి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన మనకు ఒక బ్యూటిఫుల్ స్ట్రీమ్ ఉంది. చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చాలా ఫెరోషియస్, కనీసం కాళ్ళు కడుక్కుందాం కూడా ఇందులో దిగొద్దు, ఎందుకంటే ఇందులో మొసళ్ళు ఉంటాయి. సో అసలు ఆ థాట్ పెట్టుకోవద్దు. బట్ వాగ్ అనేది చాలా చాలా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అటు సైడ్ వాగ్ అవతల సైడ్ ఉన్నది ఒడిషా స్టేట్, ఇటు సైడ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ స్టేట్. చూడండి ఎంత ఫెరోషియస్గా ఉందో, చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంది. సో ఈ గట్టు మీద నుంచుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి తప్ప అసలు రిస్క్ చేయొద్దు. ఈ ఏరియాలో చాలామంది కార్తీక మాసం టైంలో వనభోజనాలకి అని పెట్టుకుందామని వస్తారు. అండ్ ఎప్పుడన్నా మీరు ఇటేపు వస్తే తప్పకుండా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి తప్ప రిస్క్ చేయొద్దు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మోతుగూడెం ఒక 7-8 కిలోమీటర్లు దాటి వచ్చిన తర్వాత మనకి పొల్లూరు వాటర్ఫాల్స్ ఎంట్రన్స్ వస్తుంది. సో ఇది సీలేరెల్లి రోడ్డు. ఈ రోడ్ నుంచి ఇలా రైట్కి మనకి దారి ఉంటుంది. ఈవినింగ్ కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ గార్డ్ ఎవరు లేరు. మార్నింగ్ ఉంటే ఇక్కడ ఫారెస్ట్ గార్డ్ ఉండి ఎంట్రన్స్ ఒక 20 రూపీస్ ఎంతో పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. ఈ రోడ్లో మనం ఇప్పుడు ఒక 1 or 2 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్తే అక్కడ వాటర్ఫాల్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లెట్స్ గో అండ్ వాచ్. మా సుబ్బుగడి కోసం ఫైనల్గా పొల్లూరు వాటర్ఫాల్స్ చేరుకున్నాం. దిస్ ఈజ్ పొల్లూరు వాటర్ఫాల్. వర్షాకాలంలో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వాటర్, చాలా డేంజరస్ అని కూడా చెప్పాలి. బట్ ప్రస్తుతం చాలా కూల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సి లవ్లీ స్ట్రీమ్. అండ్ మన ఫ్యామిలీతో వస్తే, పిల్లలు లేడీస్తో వస్తే ఇక్కడ హ్యాపీగా ఆడుకోవచ్చు, లోతు ఉండదు. అండ్ ఆ ఏరియాలో కొంచెం లోతు ఉంటుంది, పెద్దలు ఎవరన్నా ఇక్కడ ఇద్దరు నుంచుని ఫ్యామిలీస్ ఇక్కడ హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఈత వచ్చిన వాళ్ళంటే ఇక్కడ హ్యాపీగా స్నానం చేయొచ్చు. అండ్ అక్కడ కూడా ఒక పూల్లా ఉంటుంది ఆ ఏరియాలో, ఈత వచ్చిన వాళ్ళు అక్కడ కూడా స్నానం చేయొచ్చు. బట్ అక్కడ ఉన్నది మాత్రం చాలా డేంజరస్ ఆ వాటర్ఫాల్. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళకుండా ఉండడం బెటర్, నేనైతే రికమెండ్ చేయను. హ్యాపీగా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో వస్తే ఇక్కడే కబడ్డీయో సరదాగా వాటర్ స్పోర్ట్స్ అలా ఆడుకోవచ్చు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పొల్లూరు వాటర్ఫాల్స్ అయిపోయిన తర్వాత ఈ రూట్లో రెండు ప్లేసెస్ ఉన్నాయి, ఒకటి డొంకరాయ్ డ్యామ్, రెండోది వచ్చి సీలేరు డ్యామ్.
ఇక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్స్ వెళ్తే మనకి డొంకరాయ్ డ్యామ్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది, అండ్ 10-15 గేట్స్ వరకు ఉంటాయి. వర్షాకాలంలో గేట్స్ ఓపెన్ చేస్తారు, నార్మల్ టైంలో గేట్స్ ఓపెన్ చేయరు. గేట్స్ ఓపెన్ చేసిన టైంలో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అందులో రిజర్వాయర్లోని కింద వాగులో కూడా మొసళ్ళు ఉంటాయి, సో ఎవరో దిగద్దు, ఇట్స్ వెరీ డేంజరస్. వన్స్ డొంకరాయ్ డ్యామ్ అయిపోయిన తర్వాత మనకి సీలేరు డ్యామ్ వస్తుంది. సీలేరు డ్యామ్ దాటిన తర్వాత మనం ఒడిశా స్టేట్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. సీలేరు డ్యామ్ కూడా ఓల్డ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎప్పటిదో కన్స్ట్రక్షన్, అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూరు కొండలు, మధ్యలో రిజర్వాయర్, చూడటానికి చాలా బాగుంటుంది. ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఎప్పుడన్నా కుదిరితే ట్రై చేయండి. అండ్ అక్కడ నుంచి అటు లంబసింగి రోడ్డు కూడా ఉంది, బట్ నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే 20-30 కిలోమీటర్స్ ఘాట్ రోడ్డు చాలా వరస్ట్గా ఉంటుంది, చాలామందిగా రోడ్లో యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. సో నేనైతే రికమెండ్ చేయను, మీరు వెళ్ళొద్దనే చెప్తాను. ఇంకా తప్పదు, మాకు వేరే చాయిస్ లేదంటే తప్ప మీరు ఆ రోడ్లో ట్రావెల్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కేవలం ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ అండ్ ఫేమస్ టెంపుల్స్ మాత్రమే పెట్టడం జరిగింది. ఈ రూట్లో ఇంకా ఫేమస్ ప్లేసెస్ కానీ, టూరిస్ట్ ప్లేసెస్ కానీ, ఇంకా నేను చూపించిన వాటర్ఫాల్స్ కానీ ఇంకా ఉన్నాయి. కాకపోతే అవి అందరికీ వెళ్ళటానికి అనుకూలంగా ఉండవు, అండ్ ఎవరూ ఎక్స్ప్లోర్ చేయలేని ప్లేసెస్ కూడా. సో అవి పెట్టి మళ్ళీ ఎవరన్నా నా వీడియో చూసి దాని ద్వారా వెళ్ళి ఇబ్బందులు పడటం నాకు ఇష్టం లేదు. సో నేను బాగా డీప్గా ఉన్న ప్లేసెస్ నేను కవర్ చేయట్లేదు. ఈ రూట్లో ఉన్న రిసార్ట్స్ని కూడా నేను కవర్ చేయట్లేదు, ఎందుకంటే ప్రతి రిసార్ట్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఒకళ్ళు ఇస్తా అంటారు, ఒకళ్ళు ఎవరంటారు, మళ్ళీ వాళ్ళని బతిమాలుకోవడం, అవన్నీ నాకు ఇష్టం లేదు. బట్ ఫ్యూచర్లో ఎవరన్నా రిసార్ట్ వాళ్ళు నన్ను పిలిచి వాళ్ళ రిసార్ట్ కవర్ చేయమంటే మాత్రం తప్పకుండా కవర్ చేస్తాను, కవర్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ ఇప్పుడైతే నాకు ఏ రిసార్ట్ కవర్ చేయాలని లేదు, సో నేను ఏ రిసార్ట్ కవర్ చేయలేదు. మీకు రాజమండ్రి నుంచి మారేడుమిల్లి ఏరియాలో సుమారు ఒక 5 నుండి 10 రిసార్ట్స్ వరకు ఉన్నాయి, మంచి మంచివి. సో మీకు ఆన్లైన్లో కూడా అవి దొరుకుతాయి, కావాలంటే ఆన్లైన్ బుకింగ్లు కూడా చేసుకోవచ్చు. సో హ్యాపీగా వచ్చి హ్యాపీగా ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇన్ అండ్ అరౌండ్ అన్నీ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళండి. చివరిగా నేచర్కి రెస్పెక్ట్ ఇచ్చి మన లిమిట్స్లో మనం ఉంటే ఈ ఫారెస్ట్లోనే కాదు ఏ ఫారెస్ట్లో అన్నా సరే హ్యాపీగా ప్లేసెస్కి వచ్చి ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళచ్చు. బట్ మన లిమిట్స్లో మనం లేకపోవడం, ఇక్కడికి వచ్చి తెలియని పనులు చేయటం, 5-10 నిమిషాల ఆనందం కోసం చేసే కొన్ని పనుల వల్ల మన లైఫ్కే రిస్క్ తెచ్చుకుంటున్నాం. ఫ్రెండ్స్, అలా చేయొద్దు. మీ లిమిట్స్లో మీరు ఉండండి, హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు, బాయ్ బాయ్, టేక్ కేర్. మీ కిరణ్.